అంటే టైమే 10 దాటిందంటే దుఃఖనాలు బందు కావాల్సిందే రోడ్లు ఖాళీ కావాల్సిందే ఎవలు గరవడ్డా ఏడికి పోతున్నారు మీ ఐడి కార్డ్ ఏది మీ పర్మిషన్ పాస్ ఏది ఏం పర్మిద పోతున్నారు అని అడుగుతున్నారు చెప్పింది వాజీ వనిపేలేదు అనుకో బండి గుంజుకొని కేసు రాస్తున్నారు పోలీసోళ్ళు అయినా గిట్లా కొందరు ఈ గల్లీకి వెళ్లి ఆ గల్లీకి చక్కర్లు కొడుతున్నారు ఓ తన అసంటలోను ఏం చేసిండ్రో చూడురి ప్లీజ్ సార్ నేను రాన్ సార్ అని బతిమిలాడుతుంటే గొర్ర గొర్ర గుంజుకొస్తున్నారు డీసీఎం లకు ఎక్కుమంటే వద్దు వద్దు అని ఏడుస్తున్నాడు అయినా పోలీసులు ఊకోలే ఇంకో ఇద్దరు ముగ్గురిని కూడా పండెక్కిచ్చిర్రు ఇంకో తనకి తమ్ముడు దొరికితే నూక్కొచ్చిర్రు మళ్ళో ముగ్గురు దొరికినట్టున్నారు అన్నమమ్మలం పోలీసులు పట్టుకున్నారు అని ఫోన్లు కొడుతుంటే ఏయ్ గంజేయడాని గజ్జున గదిరిచ్చిర్రు చెల్లి ఇక డీసీఎం వెళ్ళిపోయింది అంబులెన్స్ వచ్చింది రోడ్ల మీద కనబడ్డోళ్ళం కనబడ్డాటే గొర్ర గొర్ర గుంచుకొచ్చుడు అంబులెన్స్ లు ఎక్కిచ్చుడు అందరి స్టేషన్ కి తొలకపోతురేమో అనుకున్నారు ఐసోలేషన్ సెంటర్ లకు తీసుకుపోయిర్రు లోపల కరోనా పేషెంట్ ఉంటారు మళ్ళా ఓ సారో గిడికి తీసుకొచ్చిరండి ఒక ఏడుపు కాదు పో పెద్దపల్లిలో 10 దాటినాక బయట తిరిగేటోళ్ళని పట్టుకొని ఐసోలేషన్ సెంటర్ లో పెడుతున్నారు వీళ్ళంతా అట్లా దొరికిన వాళ్ళే హఠంకి ఇచ్చి పెడుతుండొచ్చు ఫస్ట్ నాడని ఈ బుగుల కన్నా పని లేని పనివంతులు రోడ్ల మీదకి రారని పోలీసులు ఆలోచన అన్నట్టు